కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, కమిషనర్, ముఖ్య అధికారులు ఉన్నారు. ప్రజలు అధికంగా వచ్చి వినతి పత్రాలు సమర్పించారు. స్పందన కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందుతుందని ప్రజలు అంటున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో 3 సంవత్సరాల నుండి వడ్రంగిగా పనిచేసుకునే నారదాసు ఆదినారాయణ కుటుంబానికి రేషన్ కార్డు రాలేదు. మేనరికం వల్ల పుట్టుకతో కంటి చూపు లేని 3 సంవత్సరాల కొడుకు ఆకాష్ వైద్యం కోసం తల్లిదండ్రులు ఉన్న డబ్బులతో తిరగని హాస్పిటల్ లేదు, తిరగని ఊరు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. 3 సార్లు జన్మభూమి కమిటీలో ఇచ్చిన దరఖాస్తుకు సమాధానం లేదు. ఎంతమందికి మొరపెట్టుకున్నా ఎవరూ ఆలకించలేదు. ఈరోజు స్పందనలో కుటుంబ సభ్యులతో స్థానిక తహసీల్దార్కు వినిపించిన విషాద గాథకు అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి. మళ్ళీ తర్వాత విజయవాడ వెళ్ళాం. విజయవాడలో ఏమో రావని చెప్పారు. హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో కూడా రావని చెప్పేశారు. గుంటూరు వచ్చాం, గుంటూరులో రావన్నారు. మళ్ళీ మధురై పోయాం మొన్న. మధురై పోతే వస్తే అమ్మ నమ్మకాలు తక్కువ, వచ్చే అవకాశం తక్కువ, రావని చెప్పలేం, వస్తాయని చెప్పలేం, కానీ మీరు తిరుగుతూ ఉండాలి, మేము చెప్పిన టైం కల్లా అని అన్నారు. మొన్న మళ్ళీ ఆపరేషన్ చేస్తే మళ్ళీ మొన్న మధురైలో నా ఆపరేషన్ చేశారు. మళ్ళీ చేస్తే అక్కడ 10,000 అయింది. ఇంకంతే సార్. రేషన్ కార్డు గురించి అడుగుతుంటే ఇక లేదు అంటే అది ఉంటే కాదు, ఇక డబ్బులు దెబ్బతియ్యి అని కొద్ది కనుక్కొని తెచ్చుకోండి, బతిలు ఆడుకోండి అని అన్నారు. ఇక్కడ 3 టిప్పులు పెట్టా. 3 టిప్పులు రాల. ఫస్ట్ జన్మారు మండలంలోనే. మళ్ళీ 3 సార్లు పెట్టా రాట్లా. అదంటే మీరు ఆధార్ కార్డులో మీ అమ్మలది అంటది రేషన్ కార్డులో పేరు తీసేసి వచ్చిద్దాని అంటున్నారు. అందరు ఏమంటున్నారు మండలంలో ఉన్న వాళ్ళే, రాదు నువ్వు పేరు తీకు, ముందు అది రేషన్ కార్డు వస్తేనే తొలిగిపోయింది, తీయొద్దని అంటారు. ఆయనేమో ఈ చోవన్ కూర్చున్న ఆయన మండలంలో ఉన్నాయి, ఆయన తీసేయి వచ్చింది ముందుగానే సర్వే చేపించుకో అని అన్నారు. సర్వే చేపించి అన్నీ అయిపోయినాయి. పట్టి మేడం దగ్గరికి పోదాం, మేడం దగ్గర పోనట్లేదు, బయటకు వచ్చినాము. ఇంకా 1 సంవత్సరం పైన అవుతుంది సార్. ఇప్పుడు అంటే బాబు ఏజ్ 2 సంవత్సరాల నుంచి తిరుగుతాం సార్. ఇప్పుడు 3 సంవత్సరం బాబుకి. 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉండా. ఆ బాబుకి ఈ సేవలో అడిగితే పింఛన్ పెట్టుకోవటానికంటే అల్లు పట్టించుకోలేదు. ఈ సేవలో కూడా 30 తారీఖు అంటారు, వచ్చే 40 అంటున్నారు, వచ్చే 40 అని 3 నెలల నుంచి చెప్తున్నారు. అక్కడ కూడా వచ్చే 40, వచ్చే 40 అని మళ్ళీ ఈ 40 అన్నారు. ఈ 40 మొన్న పోతే ఇప్పుడు వాళ్ళ ఖాళీలు బుక్ అయిపోయినాయి. వాళ్ళు చెప్తారంటే ఈ సేవలు కనుక్కుంటే ఏ హాస్పిటల్ కానీ రాసి పంపిస్తారని సర్టిఫికేట్ కాగితం కోసం పింఛన్ పెట్టుకుందామని. వాళ్ళు ఈ 40 ఈ 40 అని తిప్పుతున్నారే కానీ పట్టించుకోవట్లా. ఈ సేవలో కూడా ఆధార్ కార్డు కోసం, రేషన్ కార్డు కోసమే మాకు ఇంకేమొద్దు సార్. ఉన్న వాళ్ళం కాదు, లేని వాళ్ళం, ఎప్పుడప్పుడు చేసుకున్న వాళ్ళమే. బాబుకేమో ఇప్పటికి 2 లక్షలు పోతుంది మధురైలో. అది అడుగుతుంటే రేషన్ కార్డు కావాలమ్మా తప్పు. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 24 మంది, 9.5 జీపీఏ కి పైగా 53 మంది, 9 జీపీఏ కి పైగా 87 మంది, 8 జీపీఏ కి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫాస్ట్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 17 మంది, 9.5 జీపీఏ కి పైగా 31 మంది, 9 జీపీఏ కి పైగా 54 మంది, 8 జీపీఏ కి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 A1 గ్రేడ్లతో శ్రీ మేధావి. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి. పేద మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి NTR వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.
ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ ఫస్ట్ గ్రేడ్. 10కి 10 జీపీఏ సాధించిన వారు 4 డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీలా. 9.8 జీపీఏ సాధించిన వారు 6, 9.7 జీపీఏ సాధించిన వారు 3, 9.5 జీపీఏ సాధించిన వారు 2, 9.3 జీపీఏ సాధించిన వారు 2, 9.2 జీపీఏ సాధించిన వారు 4, 9 జీపీఏ సాధించిన వారు 3, ప్రతి ఇద్దరిలో ఒకరు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా ప్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియా టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5, జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది, జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది, జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది, జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది, జిపిఏ 9 సాధించిన వారు 17 మంది, 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ 2.